హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొటాటో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందు బాయిల్ చేసేసుకుని పీసెస్ కట్ చేసుకుందామండి. బాయిల్ చేసుకున్న తర్వాత 15 మినిట్స్ కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంటుకోకుండా పీసెస్ పీసెస్గా చాలా క్రంచీగా బాగా వస్తుందండి. మీరు ట్రై చేయండి, టిప్ చాలా యూజ్ అవుతుంది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకున్న తర్వాత దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేసుకుందామండి. ఈ పీసెస్కేను పసుపు, రుచికి సరిపడ ఉప్పు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి యాడ్ చేసేసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత పాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం బాగా వేడి అవ్వాలండి. వేడి కాకపోతే అవి పీసెస్ అన్నీ అంటుకుపోతాయి పాన్కి. పోపు దినుసులు వేసేసుకుందాము. ఓన్లీ వెల్లుల్లిపై మాత్రమే కొంచెం కచ్చాబం చే దంచి వేసానండి, అల్లం వేయలేదు. కరివేపాకు వేసుకుని ఫ్రై అయిన తర్వాత మనం పీసెస్ని యాడ్ చేసేద్దామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి బ్రౌన్ రావడానికి. మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మెంతి లీవ్స్ అండి, మెంతి కూర. ఇది వేస్తే కనుక అసలు తీపి రాదండి, చాలా టేస్టీ ఉంటుంది. తీపి అస్సలు రాదు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కలిపేసి కాసేపు పక్కన ఫ్రై చేసేసుకుందాం. తర్వాత కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసి తినేసుకోవటం అండి. అయిపోయింది కర్రకర్రలాడే క్రంచీ క్రంచీ పొటాటో ఫ్రై రెడీ.